ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ రిజర్వేషన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలి, ఇవాళ మీ పబ్లిక్ సెక్టర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలి, ఇవాళ బీహెచ్ఎల్ అటువంటి సంస్థలు డిఫెన్స్ ఆ రోజు బాగారెడ్డి సాబ్, ఇందిరాగాంధీ, అప్పారావు శెట్కార్, సురేష్ శెట్కార్ అందరు కలిసి ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధికి ఇది చేసేది. కానీ ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చిరో వారి జేబుని పొడుక్కోవడానికి, వారి ఇంటిని నింపుకోవడానికి వాళ్ళు అభివృద్ధి చేసి ఆ రోజు ఎంత నిజాయితీ పరులు అంటే అన్న ఫాదరు బస్సులో పోయి అసెంబ్లీకి పోయేటోడు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేటోది రిక్షా కార్డ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్స్ కూడా రిక్షా ఇచ్చేసి అసెంబ్లీకి పోయేటోళ్ళు. అటువంటి శాసనసభ్యులు మేము చూసాం కళ్ళారా. కానీ ఇవాళ శాసనసభ్యులు, మొన్న మా భూపాల్రెడ్డి అంటుండే రాములు నాయక్ని తొక్కేసిన, సంజీవ్ రెడ్డిని తొక్కిన, శెట్కార్ని తొక్కిన, 23లో మేము ముగ్గురం కలిసి తొక్కుడు తొక్కితే ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలియదు. మళ్ళీ మీ దగ్గర ఎన్నికలకు వస్తాడు, 5000 రూపాయలు ఓట్కు పంపుతాడు, ఇచ్చిండు మొన్ననే ఒక 2 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చేసింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు, ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి రేపు ఎన్నికల తర్వాత విఆర్ఎస్ అయిపోతుంది. గోవింద భజ గోవింద, కేసీఆర్ కుటుంబం గోవింద. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.